అందరికీ నమస్కారం. మీరందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వచ్చేసి మీషో నుంచి తెచ్చిన శారీస్ గురించి అయితే చెప్పబోతున్నానండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసిన తర్వాత నచ్చితే కనుక లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చే పండగలు క్రిస్మస్ పండగ, న్యూ ఇయర్, సంక్రాంతి. సంక్రాంతి అంటే 3 రోజుల పండగ. పండక్కి 3 రోజులు మనం పట్టు చీరలు కట్టుకోలేం కాబట్టి రోజువారీ కోసం మనం శారీస్ తీసుకుంటే ఇలా పండగ సందర్భంలో భోగి రోజు, న్యూ ఇయర్కు అలా కట్టుకుని అవి రోజువారీగా మనం వాడుకోవడానికి ఉంటుందని నాకు అనిపిస్తుందండి. మీకు ఎలా అనిపిస్తుందో కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి. బ్లౌజ్కి ఇలా సన్న డిజైన్ ఇచ్చారండి. హెవీగా డిజైన్ ఇస్తే కొందరికి ఇష్టం ఉండదు కదా. ఇది సన్న డిజైనే కాబట్టి ఇలా కూడా వేసుకోవచ్చు, లేదా ప్లెయిన్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు. ప్లెయిన్ బ్లౌజ్ వేసుకున్నట్టయితే ఈ లేస్ తీసేసి ప్లెయిన్ దానికి మనం అటాచ్ చేసుకుని వేసుకున్నట్టయితే కూడా బాగుంటుంది. ముఖ్యంగా ఇది లాంగ్ ఫ్రాక్స్కి అయితే చాలా బాగుంటుందండి. అమ్మాయిలు ఉన్న వాళ్ళకైతే చక్కగా ఇది కట్ చేసేసి ఫ్రాక్ కుట్టొచ్చు. ఫ్రాక్ వచ్చేసి మనకి బయట 1000 రూపీస్కి తక్కువగా అయితే ఫ్రాక్ దొరకదండి. లాంగ్ ఫ్రాక్ వచ్చేసి మనం కుట్టుకున్నట్టయితే చాలా చక్కగా ఉంటుంది. నేనైతే శారీ కోసం అని తీసుకున్నాను. ఎవరికైనా అమ్మాయిలు ఉన్న వాళ్ళు ఇలా ఫ్రాక్ కూడా కుట్టుకోవచ్చని నేను ఐడియా కోసం అయితే చెప్తున్నాను. మనకి ఇది 330 రూపీస్కి వచ్చింది. ఇంత తక్కువ బడ్జెట్లో ఒక 3 మీటర్స్ అనేది లైనింగ్ తీసేసుకుంటే మనకు 500-600 లోపు లాంగ్ ఫ్రాక్ అయితే అయిపోతుందండి. చాలా బాగుంటుంది. అది మనం కుట్టుకున్నట్టయితే ఇంకా మనకు నచ్చిన డిజైన్స్ అనేది కుట్టుకోవడానికి ఆప్షన్ కూడా ఉంటుంది. కలర్ కూడా ఇదే తీసుకోవాలని లేదు, బోల్డ్ అని కలర్స్ ఉన్నాయి. మీకు నచ్చిన కలర్స్ని మీరు తీసుకోవచ్చు. నేను కోడ్ నెంబర్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో పెడతానండి. మీకు ఈ శారీ నచ్చితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ శారీ చూద్దామండి. ఈ శారీ రావడమే చీకట్లో వచ్చింది లేటుగా, కాకపోతే కొంచెం డ్యామేజ్ అనిపించింది కవరు. అందుకని నేను చీకట్లోనే ఓపెన్ చేశాను, ఎందుకంటే ఏదైనా డ్యామేజ్ ఉందేమో, చీర బాగాలేదేమో అన్నది చూద్దామని నేను ఓపెన్ చేశాను. అలాగే వీడియో కూడా తీశాను. చీర అయితే చాలా బాగుందండి. కవర్ ఒకటి చిరిగింది వాళ్ళు తీసుకురావడంలో, కానీ క్వాలిటీ అయితే సూపర్గా అనిపించిందండి. కలర్ కూడా చాలా బాగుంది. కలర్ వచ్చేసి ఇది బొట్టు మెరూన్ అండి, మంచి మెరూన్ కలర్. దానికి గ్రీన్ కలర్ బార్డర్ అనేది వచ్చింది. వీడియోకి మాత్రం మనకి ఇటుక పొడి కలర్ లాగా అనిపిస్తుంది, కాకపోతే అది డార్క్ మెరూన్ అండి. చాలా మంచి మెరూను, చాలా బాగుంది చీర. అయితే డిజైన్ కూడా చూస్తున్నారు కదా, చిన్న చిన్న డిజైన్ వచ్చింది కాబట్టి చాలా సన్నగా ఇష్టపడే వాళ్ళకి, మరీ హెవీగా ఇష్టపడని వాళ్ళకి ఇది చాలా బాగుంది. కొంగు కూడా చూస్తున్నారు కదా, గ్రీన్ వచ్చింది, కలనేతలాగా అనిపిస్తుంది అనమాట. శారీ కలర్ ఇది రెండు మిక్స్ అవ్వడం వల్ల ఇలా వచ్చింది. పళ్ళు కొంగు ఒకటే కలర్ వచ్చాయి, చాలా బాగుంది. ఇది మొత్తం ఓపెన్ చేయట్లేదు, నేను క్రిస్మస్ పండుగ సందర్భంగా ఒకరికి ఇవ్వడానికని శారీ తీసుకున్నాము. ఇచ్చే శారీని కాబట్టి మొత్తం ఓపెన్ చేస్తే బాగుండదు కదా, వాళ్ళు ఓపెన్ చేసుకుంటేనే బాగుంటుంది, వాళ్ళకి ఆనందం అనిపిస్తుంది. అందుకని నేను ఓపెన్ చేయట్లేదు. మీకు నచ్చిందా లేదా కమెంట్ ద్వారా తెలియచేయండి. నాకైతే పర్సనల్గా చీర చాలా నచ్చింది. ఇది చిన్న చిన్న ఫంక్షన్లకి, బర్త్డే పార్టీలకి, ఎంగేజ్మెంట్లకి, పూజలకి, వ్రతాలకి కట్టుకోవడానికి అయితే చాలా చాలా బాగుంది. ఎందుకంటే ట్రెడిషనల్ కలరు మెరూను గ్రీను ఉంది కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది, మంచి కలరు. మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. నేను నైట్లో చూపిస్తున్నాను కాబట్టి మరుసటి రోజు కూడా చూపిద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే కలర్ అనేది తీసుకునే వాళ్ళకి ఇది కలర్ ఎలా ఉందో తెలియజేయడానికి నేను మార్నింగ్ టైంలో కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది ఉదయం టైంలోదండి, చాలా బాగుంది. సేమ్ నైట్ టైంలో చూసిన దానికి, ఉదయం టైంలో చూసిన దానికి ఏది తేడా లేదు. మీకు సేమ్ అలాగే కనిపిస్తుందని మీకు తెలియజేయడం కోసం నేను ఇలా ఉదయం టైంలో కూడా కొంచెం వీడియో అనేది తీశాను. నా రివ్యూ అనేది చాలా జెన్యున్ అండి. ఏ శారీ బాగుంటుంది అంటే ఆ శారీ బాగుంటుందనే ఇంకా మీరు తీసుకోవచ్చు. నేను బాగాలేదని చెప్తే బాగాలేదని, ఇది చాలా బాగుందని చెప్తున్నాను. రీజనబుల్ రేట్లో వచ్చిందని చెప్తున్నాను. బయట మనకి ఇక్కడ ఈ ఇంత రేటుకి ఇలాంటి మంచి శారీ దొరకదని చెప్తున్నాను, 100% చెప్తున్నాను నేను. ఈ చీరకైతే నేను రేటింగ్ వచ్చేసి 5/5 ఇస్తానండి. అంత బాగుంది, అంత నచ్చింది కూడా, చాలా ట్రెడిషనల్గా ఉంది. మీకు నచ్చితే నా వీడియోని ఇంత జెన్యున్గా చెప్తాను. ఏది కొన్నా నేను జెన్యున్గా బాగాలేదంటే బాగాలేదని చెప్తాను, బాగుందంటే బాగుందని చెప్తాను. మీకు నా వీడియోస్ అన్నీ చూసిన తర్వాత నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.